చిలకలూరుపేటలో జరిగిన విపక్ష కూటమి సభ అట్ర ఫ్లాప్ అయిందన్నారు ఎంపీ మాద్గాని భరత్. ప్రధానమంత్రి సభలో మైకులు పనిచేయలేదని, పరిస్థితుల్లో దేవుడు వారి పక్షాన లేరు అన్నారు. ఆ మూడు పార్టీల కలయిక అక్రమ కలయిక అని ఆరోపించారు భరత్. రాష్ట్రానికి ఏం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారో చెప్పాలన్నారు భరత్. ఈ ముగ్గురు యొక్క షో అట్ర ఫ్లాప్ ఆంధ్రప్రదేశ్ వేదికగా మరి అశుభ శకునం అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ, ఆ బహిరంగ సభకు కూడా దేవుడు ఆశీర్వాదం లేదు. ఆ బహిరంగ సభలో మైక్ మాట్లాడితే మొరాయించింది. ప్రధానమంత్రి గారి సభ ఏంటి, మైకులు పనిచేయకపోవడం ఏంటండి? పోనీ ఏదో ఒకసారి ఏదన్నా ఫాల్ట్ వచ్చిందని అనుకోవచ్చు, రెండు మూడు సార్లు అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాం.